ఈరోజు మన కళారవళి కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ కోమండూరి వెంకట కృష్ణ గారు. మరి ఆయన అంతరంగం ఏంటో తెలుసుకుందాం, రండి. నమస్కారం అండి. నమస్కారం. మీ సంగీత ప్రపంచంలో మీ గురువుల పరంపర గురించి వివరిస్తారా? సంగీతంలో ఒక స్థాయికి రావాలంటే ఎన్నో ఏళ్ల కృషి అవసరం. బాల్యావస్థ నుంచి సాధన చేయగలిగితే, మంచి గురువు లభ్యమైతే, కొంచెం సమయం వెచ్చించి సాధన చేయగలిగితే కొన్నేళ్లకి మంచి ఒక స్థాయి గల విద్వాంసుడిగా మన ప్రపంచంలో పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. నేను నా గురించి చెప్తాను. చిన్నప్పటి నుంచి మాకు సంగీత కుటుంబం అవటం వల్ల, నాన్నగారే నా గురువుగారు అవటం వల్ల మా ఇంట్లో ఎప్పుడూ సంగీత వాతావరణం ఉండేది. అలాగనే మాతో తోటి నా వయస్కులు, మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తి పొందటం, నాకంటే బాగా వాయించాలి, ఒక పోటీతత్వం ఉండేది. దానివల్ల ఏంటంటే వాళ్ళకంటే నేను బాగా వాయించాలి అని ఒకళ్ళకొకళ్ళు కొంచెం పోటీ ఉండి కొంచెం ముందుకు చురుగ్గా ముందుకు వచ్చే అవకాశం వచ్చింది. నాకు 8వ ఏట నుంచే వయలిన్ వాయించటం, పాడటం, అలా నాతో పాటు మా అన్నయ్య గారు, మా చెల్లెలు కూడా పాడతారు. ముగ్గురం కలిసి ధర్మప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగేది. అలానే వయలిన్లో కూడా 8వ ఏట నుంచే పక్క వాద్యంగా కూడా వాయించడం జరిగింది. సుమారు 10 సంవత్సరాలప్పుడు దూరదర్శన్ ఇక్కడ రామంతపూర్ స్టూడియోస్లో కపిలేశ్వరపురం జమీందార్ గారని ఉండేవారు. వాళ్ళ మనవడు ఒకతను సంజయ్ అని, అతని పాట కచేరీ పెట్టారు. ఆ వయసులో ఉండే వయలిన్ వాయించే అబ్బాయి కావాలి అని చెప్పి వెతుకుతూ ఉండగా విజయవాడలో నాన్నగారు పనిచేసేవాళ్ళు అప్పుడు. నన్ను గుర్తించి కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ గారు అనే ప్రఖ్యాత వయలిన్ విద్వాంసులు, ఆయనే స్వయంగా వచ్చి, అప్పట్లో ఈ ఫోన్లు ఏమి ఉండేవి కావు, వారే వచ్చి అప్పటికప్పుడు మాట్లాడి అబ్బాయిని నాతో పాటు తీసుకెళ్తాను, పంపించండి, మంచి అవకాశం, ఒక అరగంట సేపు ప్రోగ్రాం. అప్పట్లో బాలమందిరం అని వచ్చేది మా చిన్నప్పుడు, ఇప్పుడు రావట్లేదు అనుకుంటాను. అది అప్పుడు మంచి అవకాశం. ఆయనే స్వయంగా నన్ను తీసుకెళ్ళి ఇక్కడ రామంతపూర్ స్టూడియోస్లో 2 రోజులు రిహార్సల్స్ ఏర్పాటు చేసి వాయించడం జరిగింది. అదో అదృష్టం, చిన్న వయసులోనే ఒక అవకాశం రావటం. అవకాశాన్ని తగినట్టు సాధన చేసి ముందుకు రావటం కూడా మా అదృష్టం, పెద్దల ఆశీర్వచనం. వయలిన్ మీద మాకు ఒక కీర్తన వినిపిస్తారా? క్లుప్తంగా వాయిస్తాను. ఇప్పుడు నేను వాయించిన అంశం ప్రఖ్యాత స్వర రచన, అది ముత్తుస్వామి దీక్షితుల వారు రచించిన మహాగణపతిం మనసా స్మరామి ఏకతాళం నాటరాగంలో రచించబడినది.
అధ్యాపకులుగా ఉన్నత ప్రమాణాలని సమీకరించాలంటే ఎలాంటి విషయాలపై కేంద్రీకరించాలంటారు? ముఖ్యంగా అధ్యాపకుడికి కావాల్సింది ఓర్పు. అదే కాకుండా వచ్చిన విద్యార్థి యొక్క మనస్థితి, అతను ఎలా గ్రహిస్తాడు, ఎంతవరకు గ్రహిస్తాడు, దాని బేరీజ్ వేసుకొని అతనికి పాఠం చెప్పడం ఉత్తమం. మనకు వచ్చిందల్లా అతనికి చెప్పడం కంటే అతను ఎంత రిసీవ్ చేసుకోగలడో దాన్ని బట్టి పాఠం చెప్తే అతనికి శ్రమ ఉండదు, అతనికి కొద్ది కొద్దిగా రుచి కల్పించి దేనికైనా ముందు సంగీతంలో ఆ రుచి కలిగితేనే వాళ్ళు ఏ పాట కానీ వాద్యం కానీ నేర్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఆ రుచి కల్పించడం ముఖ్యం పిల్లవాడికి, వచ్చిన వాడికి, విద్యార్థులకి. అది కల్పించిన తర్వాత వాళ్ళకే ఆ రుచి కలిగితే, వాళ్ళకి ఆ మాధుర్యం వినిపిస్తే వాళ్ళే సాధన చేసి నేర్చుకుంటారు. ఏ విషయంలో మీరు డాక్టరేట్ చేశారు? నేను ఆంధ్ర వాగ్గేయకారుల మీద డాక్టరేట్ చేశాను. ద లిరికల్ అండ్ మ్యూజికల్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్ర వాగ్గేయకారాస్ ఇన్ పోస్ట్ త్యాగరాజ పీరియడ్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు 20th century ఆంధ్ర వాగ్గేయకారాస్ అనేది నాది, నా సిద్ధాంతం అది సబ్జెక్ట్. దాంట్లో ముఖ్యంగా తీర్మానం చేసి ప్రస్తావించింది ఏంటంటే, ఆదిభట్ల నారాయణదాస్ గారు మహా గొప్ప వాగ్గేయకారులు, 20వ శతాబ్దం చెందిన ఆంధ్ర వాగ్గేయకారుల్లో అతి మహావిద్వాంసులు, వైణికులు, వాగ్గేయకారులు, మరి బహుభాషా కోవిదులు, ఇలా అని కానీ మల్టీ ఫ్యాసెటెడ్ ఎవరైతే ఉన్నారో అని చెప్పుకుంటామో అద ఉత్తమ శ్రేణికి చెందిన వాగ్గేయకారులు శ్రీ ఆదిభట్ల నారాయణదాస్ గారు. వారు కేవలం హరికథ పితామహులుగానే గుర్తింపు పొందినప్పటికీ వారి మహాసంగీత విద్వాంసులు. వారి సంగీతము కచేరీ స్థాయి, కచేరీలో పాడి మెప్పించేంత స్థాయి ఉన్న రచనలు ఉన్నాయి. అయితే కథాక్రమంలో హరికథా విద్వాంసులు వాళ్ళకు వచ్చిన బాణీని వారు చేశారు కాబట్టి అది కచేరీ పద్ధతిలో అంత ప్రాచుర్యం పొందలేదు. నిజానికి వైదుష్యం దాంట్లో ఉండే సబ్జెక్ట్ ఏమో సంగీతంలో ఉత్తమ శ్రేణికి చెందిన ఒక వారి రచన అలా ఉంటుంది. అలానే 2వ వాగ్గేయకారులు శ్రీ నల్లాని చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారని ఇటీవల పరమపదించారు, 10 ఏళ్ల క్రితం. వారు మహా విద్వాంసులు, ఒక వైలిన్ విద్వాంసులు, హరికథా విద్వాంసులు. వారు కూడా బహుముఖ్యమైన పాఠం వారికి ఉంది. అలానే మూడవవారు టిఎన్సివి నారాయణాచార్యులు గారని, వారు మా తాతగారి సహాధ్యాయి. మా తాతగారు, ఆయన కలిసి ఒక గురుగారి దగ్గర నేర్చుకున్నారు. ఆయన కూడా మహా ప్రఖ్యాత వైణికులు, గొప్ప స్కాలరు, మ్యూజిషియన్, మ్యూజికాలజిస్ట్ గురువు. వారు ఈ ముగ్గురు రచనల్ని ముఖ్యంగా తీసుకొని 20వ శతాబ్దపు వారి వాగ్గేయకారులుగా వారి కృతుల్ని నేను సమర్పించడం జరిగింది. దానికి నాకు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ఏ ఏ విద్వాంసులకు మీరు వయలిన్ సహకారం అందించారు? ప్రఖ్యాత విద్వాంసులు, లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీ మంగళంపల్లి బాగమురళీకృష్ణ గారు, అలానే శ్రీ నేదునూరు కృష్ణమూర్తి గారు, శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గారు, పద్మశ్రీ మాండలిన్ శ్రీనివాస్ గారు, అలానే పద్మశ్రీ ఎన్ రమణి గారిని ఫ్లూట్ విద్వాంసులు, శ్రీ ప్రొఫెసర్ ఆర్ విశ్వేశ్వరన్ గారిని మహావిద్వాంసులు, మా నాన్నగారి గురువుగారైన మైసూర్లో ఎంఏ చేసినప్పుడు వారి దగ్గర నేర్చుకున్నారు, వారికి సహకరించడం జరిగింది. అలానే ఇప్పుడుండే మహావిద్వాంసుల్లో ఉన్ని కృష్ణన్, శ్రీ డిఎం కృష్ణ, చాలామంది మల్లాది సోదరులు, ప్రఖ్యాత విద్వాంసులు హైదరాబాద్ బ్రదర్స్గా పేరు గాంచిన శేషాచార్య రాఘవాచార్య గారు, మరి హైదరాబాద్ సోదరీమణులు శ్రీమతి హరిప్రియ లలిత గారులు, ఇలాగ అనేక మంది ఇప్పుడుండే కాంటెంపరీస్, మల్లాది బ్రదర్స్, మా మోదిమూడి సుధాకర్ గారు, డివి మోహన్ కృష్ణ గారు, అలాగా చాలామంది పెద్ద విద్వాంసులు, నాతోటి విద్వాంసులు, అలా వాయించే ఒక గొప్ప అదృష్టం నాకు కలిగింది. మీకు గాత్రం కూడా మంచి అభ్యాసం ఉందని విన్నాం, మరి ఒక పాట వినిపిస్తారా? నేను ఎంఏ మ్యూజిక్ చేశాను తెలుగు యూనివర్సిటీలో. మా గురుగారు అక్కడ ప్రొఫెసర్ ఎస్కే వెంకటాచార్య గారు, రాధా మేడం గారు, ఉమాదేవి మేడం గారు, శేషలత గారు. అక్కడ నేను 2001లో ఎంఏ చేశాను. అంతకుముందు నుంచే
గాత్ర సంగీత కచేరీలు కూడా చేయడం ఉంది. ఎందుకంటే పరంపరగా వయలిన్ నేర్చుకోవాలంటే కేవలం వయలినే నేర్పరు, గాత్రం తగు మాత్రం అయినా నేర్చుకొని వయలిన్ నేర్చుకోవడానికి సాధ్యపడుతుంది. గాత్రం వచ్చిన వాళ్ళకి వయలిన్ మీద ఆ గాత్ర తాలూకు బాణీని ఆ ఉరవడి గాత్ర ధర్మం ఉంటాం, అది వయలిన్ మీద వాయిస్తే ఆ కంటిన్యూటీ పాడినట్టే ఉండాలి. అందుకని ప్రతి విద్వాంసు నేర్చుకునే వయలిన్ విద్వాంసులు వీణ విద్వాంసులు కానీ అది కొంచెం పాడగలుగుతారు. ఎందుకంటే ముందు పాడితే కానీ వాద్యం మీద దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి అవదు. మానస సంచరరే బ్రహ్మణి, మానస సంచరరే బ్రహ్మణి, మానస సంచరరే బ్రహ్మణి, మానస సంచరరే బ్రహ్మణి, మానస సంచరరే బ్రహ్మణి. మద శిఖి పించ అలంకృత చికురే, మద శిఖి పించ అలంకృత చికురే, మద శిఖి పించ అలంకృత చికురే, మహనీయ గోల విజిత ముఖురే, మానస సంచర రే శ్రీరమణి కుచ దుర్గ విహారే, శ్రీరమణి కుచ దుర్గ విహారే, సేవిత జన మందిర మందరే, శ్రీరమణి కుచ దుర్గ విహారే, సేవిత జన మందిర మందరే, పరమహంస ముఖ చంద్ర చకోరే, పరమహంస ముఖ చంద్ర చకోరే, పరిపూరిత మురళీరవధారే, పరిపూరిత మురళీరవధారే, మానస సంచరరే బ్రహ్మణి, మానస సంచరరే బ్రహ్మణి. వయలిన్ త్రయం అంటే ఏంటి వివరిస్తారా? వయలిన్ త్రయం ముందు ముందుగా వాయించిన వాళ్ళ వయలిన్ త్రయం అంటే ముగ్గురితో కూడిన వయలిన సంగీత కచేరీ, అలానే ఇద్దరితో కూడిన కచేరీని అయితే వయలిన్ ద్వయం అంటాం. ఒకరే వాయిస్తే వయలిన్ సోలో అని అంటారు. ఆ వయలిన్ ఆంధ్రదేశంలో పేరినక కన్నా విద్వాంసులలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ప్రఖ్యాత వయలిన్. వయలిన్కి పేరు తెచ్చిన పెట్టిన వాళ్ళు ఎవరంటే ద్వారం వారని అంటారు. వారి అమ్మాయి మంగతయారు గారు, అలానే వారి అబ్బాయి సత్యనారాయణ గారు అని వాళ్ళ ముగ్గురు వయలిన్ త్రయం వాయించేవారు. తర్వాత అరవదేశంలో శ్రీ లాల్గుడి జయరామన్ గారు, వారు వాళ్ళ అబ్బాయి అంటే పరంపర గురించి చెప్పుకున్నప్పుడు వారి పేరు తలుచుకోవడం ధర్మం. అలానే లాల్గుడి జయరామన్ గారు, వారి అమ్మాయి లాల్ విజయలక్ష్మి గారు, జీజేఆర్ కృష్ణన్, వాళ్ళ ముగ్గురు వయలిన్ త్రయంగా పేరు తెచ్చుకున్నారు. ఎంఎస్ గోపాలకృష్ణన్ గారు, వారి అమ్మాయి నర్మద గారు, ఇంకో వారి అబ్బాయి ముగ్గురు. ఆంధ్రదేశానికి వస్తే ద్వారం వారు చాలా పెద్ద ఫ్యామిలీ, పేరు వయలిన్కి పేరు సంపాదించిన మహామనీషి. తర్వాత ఇటీవల కాలంలో పేరి సుబ్బారావు గారని ప్రఖ్యాత విద్వాంసులు, వారి అబ్బాయి పేరు శ్రీరామూర్తి గారని అసలు ప్రపంచ ప్రఖ్యాత వయలిన్ విద్వాంసులు ఆయన, వారి అబ్బాయి పేరు త్యాగరాజని, వారు ముగ్గురు అంటే తాత తండ్రి మనవడు, అది ఒక విశిష్టత. అది ఇప్పుడు మా విషయంలో మా నాన్నగారు, నేను, మా అన్నగారు అనంత శౌర్యరాజన్ గారు, నేను, మేము ముగ్గురం కూడా
కొన్ని రెండు దశాబ్దాలుగా వయలిన్ త్రయం కచేరీలు నిర్వహిస్తున్నాం. దీంట్లో ఏ గ్రేడ్ గ్రేడెడ్ విద్వాంసులు అంటే అది ఒక స్థాయి గుర్తింపు అన్నమాట. ఆకాశవాణి గుర్తింపు పొందిన ఏ గ్రేడ్ వయలిన్ త్రయం అని ఆ కోవకు చెందిన వాళ్ళలో మేము ఆంధ్రదేశం నుంచి ఒక ప్రఖ్యాతి గడించాము. మీరు అధ్యాపకులుగా ఉన్నారు, ఎంతోమంది విద్యార్థులను ట్రైన్ అప్ చేస్తూ ఉన్నారు. విద్యార్థి లోకంలో సంగీతం పట్ల అవగాహన ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు ఉండే యువతరంలో సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. ఇటీవల ఇంతకు ముందు కాలం కంటే ఇప్పుడు వచ్చే కాలంలో మంచి టాలెంట్ ఉండే పిల్లలు వస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కానీ సమాజం నుంచి ఇంకొంచెం ప్రోత్సాహం అందవలసిన అవసరం ఉంది. సంగీత కళాశాలలు లెక్చరర్లు అందరూ మంచి ఇస్తున్నప్పటికీ వాళ్ళ తాలూకు ఇది సమాజంలో ఇంకొంచెం మార్పు వచ్చి సంగీతం నేర్చుకోవడం, సంగీతం దీంట్లో స్థిరపడాలి అంటే దానికి వాళ్ళకు ఒక ఆలంబన కావాలి. అందరికీ ఒక ఉద్యోగం ఉంటుందంటేనో ఒక ప్రోత్సాహం ఉంటుందనే నన్ను ఒక విద్వాంసుడిగా గౌరవిస్తారు. సంఘం అంటే ఎవరైనా దీంట్లోకి వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రోత్సాహం లేకపోతే ఏమవుతుందంటే నేర్చుకోవచ్చు కానీ ఆ రంగం మీద స్థిరపడాలి అనే ఆలోచన ఉండదు. స్థిరపడాలి అనే ఆలోచన ఉంటేనే ఆ రంగం బాగా ముందుకొచ్చినట్టు అర్థం చేసుకోవాలి. మా కోసం వయలిన్ మీద ఒక వాదన వినిపిస్తారా? తప్పకుండా. ఇప్పుడు నేను వాయించబోయే అంశం పురంద్రదాసు వారు రచించిన వెంకటాచల నిలయం అనే దేవరనామం, సింధు భైరవ రాగంలో ఉంది, ఆదితాళంలో. సంగీత అధ్యాపకులుగా మీరు యువతకి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? నమ్మిన దాన్ని సాధించాలంటే బోల్డంత శ్రద్ధ, కృషి, పట్టుదల, దీక్ష ఇవన్నీ అవసరం. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నాం అంటే దాన్ని పూర్తిగా నేర్చుకోవాలనే ఒక ఆసక్తి, శ్రద్ధ, దానికి సమయం వెచ్చించి ప్రాక్టీస్ చేయడం, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆ రంగంలో నేను స్థిరపడాలనే తీవ్రమైన ఒక
కఠోరమైన సాధన చేస్తేనే దీంట్లో ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఆ దిశగా సాధన చేయడం మాత్రం ప్రథమ కర్తవ్యం. అదే పొద్దున్న లేస్తూనే కనీసం రోజుకి 10 గంటలైనా ప్రాక్టీస్ చేయాలి ఒక స్థాయికి రావాలంటే. నేర్చుకోవడం ఒక ఎత్తు, దాన్ని ప్రదర్శన అనేది వేరే, కళ అవుతుంది. నేర్చుకోవడం విద్య అంటాం. విద్వాంసుడు అవ్వచ్చు, కళాకారుడు అంటే రెండు అక్క ఎలా ప్రదర్శిస్తే యువతల వాళ్ళకి మనం అనుకునే భావం చేరుతుంది, దాన్ని మనం వాళ్ళని సంతోషపెట్టచ్చు. మన వాద్యం ద్వారా వాళ్ళని ఎలా ఆకట్టుకోవాలనే విషయం కూడా తెలియాలి. అది కళ. ఎంత వాయించాలి, పక్క వాద్యం వాయించినప్పుడు సోలోకి ఎలా వాయించాలి, దాని తీరేమిటి అని అధ్యయనం చేసి పెద్దవాళ్ళ సంగీతం విని ఆ మార్గంలో వెళితే తప్పకుండా కొంచెం మంచి స్థాయిని మనం అందుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇవాళ కళారవళి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.